నేడు అమరావతి భోగమంటల కార్యక్రమంలో కలిసి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అమరావతి ప్రాంతంలో మందడం గ్రామంలో భోగి మంటల కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేసి వీరిద్దరూ నిరసన తెలిపారు. లైవ్ లో చూస్తున్నాం. ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేసి వీరిద్దరూ నిరసన తెలిపారు. మంటల్లో వేసి నిరసన తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమానికి ఇరు పార్టీల కార్యకర్తలు కూడా కదలొచ్చారు. నవ్యాంధ్ర నిర్మాత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేనాని ఈ రాష్ట్రాన్ని రాక్షస పాలన నుంచి రక్షించడానికి సముచితమైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకుని రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ తీరు పోవాలి, ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరగాలి అనే ఉద్దేశంతో కలిసిమెలిసి పనిచేయాలని నిర్ణయించుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారికి, వరల రావు గారికి, ఇతర పెద్దలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. కార్యక్రమం ఈ రకంగా ఉంటుంది. ఇప్పుడు మొట్టమొదటిగా సారు పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు మాత్రమే అక్కడ భోగి మంట వేస్తారు. ఆ తర్వాత బొగ్గులు వేసిన మహిళల్ని అభినందించడానికి వెళ్తారు. తర్వాత సంక్రాంతి కార్యక్రమం ఉంది, అది చూసిన తర్వాత వచ్చి మాట్లాడతారు. అందుచేత వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా జీవో కాపీలు కానీ అవన్నీ పట్టుకొని ఉండండి. అక్కడ జీవో కాపీలు రెడీ పెట్టండి, తర్వాత ప్లే కార్డ్స్ రెడీ పెట్టండి. సార్ వాళ్ళని గౌరవపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మిగిలిన వాళ్ళు పొత్తుతో పోరాటం ఉధృతం, వైసీపీని ఇంటికి పంపుతామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకున్నారు. భోగి మంటల్లో వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేసి వీరిద్దరు నిరసన తెలిపారు. కార్యకర్తలకు అభివాదం చేస్తూ వాళ్ళిద్దరు కూడా ముందుకు సాగారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరిద్దరు కూడా భోగి మంటల కార్యక్రమం సంక్రాంతి సంబరాల్లో ఇక్కడ మందడం గ్రామం, అమరావతి రాజధాని ప్రాంతంలో మందడం గ్రామానికి చేరుకున్నారు. ఇప్పుడే భోగి మంటల కార్యక్రమాన్ని ఇరువురు కూడా నిర్వహిస్తున్నారు.
భారీ ఎత్తున జనసేన టీడీపీ కార్యకర్తలు అంతా ఇక్కడికి వచ్చారు. ఏదైతే ఈ రోజు అంతా కూడా ఒక కార్యక్రమాలకైతే పిలిపించారు. ఇద్దరు కలిసి రాత్రి కూడా 3.5 గంటలు సమావేశమయ్యారు. ఆ తర్వాత ఉదయం ఈ ప్రోగ్రామ్ రావడం జరిగింది. తెలుగు జాతికి స్వర్ణయుగం సంక్రాంతి సంకల్పం పేరుతో మందనం గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక్కడ భారీ ఎత్తున అరేంజ్మెంట్స్ కూడా చేశారు. 2 పార్టీకి చెందిన నేతలంతా కూడా ఇక్కడ హాజరయ్యారు. ఏదైతే ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధాన నిర్ణయాలకు సంబంధించిన ఉత్తర్వులు మొత్తం కూడా భోగి మంటల్లో వేస్తూ నిరసన కార్యక్రమం కూడా చేపడుతున్నారు. ఏదైనా ఈ ప్రాంతంలో చూసుకుంటే కనుక 7 గంటల నుంచే భారీ ఎత్తున ప్రజానికి అయితే ఇక్కడికి చేరుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాకతో 2 పార్టీలకు సంబంధించిన నాయకులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే ఈ ప్రభుత్వం జగన్ మోసపు హామీలు, పెత్తందారి పోకడలు, నిరుద్యోగ సమస్య, జే బ్రాండ్స్ తదితర అంశాలకు సంబంధించిన ప్లకార్డ్స్ ని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఇవన్నీ కూడా భోగి మంటల్లో వేసి నిరసన తెలియజేయబోతున్నారు. అదేవిధంగా సంక్రాంతికి ప్రత్యేకంగా ఉండే ఏదైతే ముగ్గులు పోటీలు కావచ్చు, అదేవిధంగా పొంగళ్ళు అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి సాంప్రదాయంగా గంగిరెద్దులతో ఇక్కడ ఘన స్వాగతం అయితే వీరికి పలికారు. కార్యక్రమం అయితే రాజధానికి సమీపంగా ప్రాంతాల ప్రజానీకం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే టీడీపీ జనసేన జెండాలతో నాయకులంతా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి కాసేపులో 2 నేతలు కూడా ఇక్కడ ఈ ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. రాత్రి 3.5 గంటల చర్చలు ఏం జరిగినాయి అనేది అవుట్కమ్ అయితే ఇప్పుడు వరకు కూడా ఆ 2 పార్టీలు అధికారికంగా ఎక్కడ వెల్లడి చేయలేదు. అయితే ఇప్పుడు మరి కాసేపులో 2 నేతలు కూడా ఈ సభా వేదిక ద్వారా కూడా తమ ఏదైతే నిన్న జరిగిన చర్చ సారాంశాన్ని అన్యాపదేశంగా ప్రస్తావించే అవకాశం అయితే కనిపిస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఈ కార్యక్రమం ముగిశాక చంద్రబాబు నారావారిపల్లికి వెళ్తారు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్తారని కూడా ఈ వర్గాలైతే టీడీపీ వర్గాలైతే చెప్తున్నాయి. ఏదైనా ఇదే ఉత్సాహంతో ఈ పండుగ సందర్భంగా 2 పార్టీలు మరింత కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలి, సీట్ల సర్దుబాటు జాగ్రత్తగా నిర్వహించుకోవాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు పోవాలనే విధంగా కూడా 2 పార్టీలు అభిప్రాయపడుతున్నారు. 2 పార్టీల కార్యకర్తలు కూడా కలిసి కార్యక్రమాన్ని అన్యోన్యంగా నిర్వహించుకున్న పరిస్థితి అయితే మనం గమనిస్తూ ఉన్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడే భోగిమంట దగ్గరికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏదైతే సాంప్రదాయ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. అవన్నీ కూడా పొంగళ్ళు మహిళలు భారీ ఎత్తున తరలివచ్చారు. రాజధాని ప్రాంతానికి సంబంధించిన మహిళలంతా భారీ ఎత్తున తరలివచ్చారు. అమరావతి ఏకైక రాజధాని అంటూ వారంతా కూడా నినదిస్తున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇప్పటికే అమరావతికి మద్దతు ప్రకటిస్తున్న నేపథ్యంలో రాజధాని రైతులంతా కూడా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తూ ఇక్కడ భారీ ఎత్తున తరలివచ్చి ఇక్కడ రావడం జరిగింది. వీరంతా కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా చూసుకుంటే టీడీపీ అధినేత చంద్రబాబు, మరి కాసేపులో పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా గత రాత్రి జరిగిన చర్చల సారాంశాన్ని కొంత ఒక ప్రజలకి తెలియపరిచే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది అయిన తర్వాత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్తారు, చంద్రబాబు నారావారిపల్లి వెళ్తారు. ప్రభా సార్, రవిచంద్ మరి ఉమ్మడి అభ్యర్థులను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అయితే అభ్యర్థుల ప్రకటన కూడా త్వరగా చేయాలి, వైసీపీ దూకుడుగా ఉంది అని ఆలోచిస్తున్నారు. ఈ అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు ఉండొచ్చు, దీనిపై ఎటువంటి సమాలోచనలు జరుగుతున్నాయి? అంటే గత రాత్రి సమావేశంలోనే ఈ అన్ని అంశాలు కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు చర్చించుకున్నారు. ఎందుకంటే టీడీపీ మొదటి అభ్యర్థుల జాబితాని విడుదల చేయాలని భావించింది. దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేసింది. ఎందుకంటే అధికార పార్టీ చాలా దూకుడు మీద ఏదైతే మార్పులు చేర్పులు చేస్తుంది, అభ్యర్థులను కూడా త్వర త్వరగా ప్రకటిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షం నుంచి కూడా ఎట్టి పరిస్థితిలో కూడా చేయాలనే నిర్ణయం అయితే చూస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా మొదటి అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలనుకున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కూడా రాత్రి ఆ జాబితాని చూపించిన పరిస్థితి ఉంది. ఆ జాబితాలో కూడా కొంత ఏదైతే వైసీ జనసేనకు సంబంధించిన సీట్లకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్కి సమాచారం ఇచ్చారు. ఏదైనా కొంత అయితే పండక్కి వచ్చే అవకాశం అయితే మనకు కనిపించట్లేదు. ఒక రోజు అటు ఇటుగా లిస్ట్ అయితే వస్తుందని టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఎట్టి పరిస్థితిలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఎక్కువ అవకాశం ఉంటుంది, ఇబ్బంది లేని చోట. ఎందుకంటే జనసేన టీడీపీకి కొన్ని క్లాష్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటువంటి సీట్లని ప్రస్తావించే అవకాశం అయితే కనిపించట్లేదు. వేరే అన్ని కూడా ఒక మామూలుగా ఉండే సీట్లన్నీ కూడా రెడీగా లిస్ట్ రెడీగా ఉంది. అంటే రాజకీయ వ్యూహం ప్రకారం అధికార పార్టీ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు అయితే తెలుగుదేశం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే గత రాత్రి కూడా చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా కొంత తనకు అభ్యంతరం లేదని చెప్పినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు జనసేన కూడా అదే స్థాయిలో ఒక లిస్టు రెడీ చేస్తూ ఉంది. అదే సీట్లపై క్లారిటీ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా జనసేన, రవిచంద్ జనసేన ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా
బయటికి ఆ విషయాన్ని ఎప్పుడు కూడా బహిరంగపరచలేదు. రాత్రి చంద్రబాబుతో జరిగిన చర్చల సారాంశాన్ని బట్టి తెలుస్తున్న దాన్ని బట్టి తెలుస్తుంటే కొన్ని సీట్లు అంటే జనసేన వర్గాలు మాత్రం 40 సీట్ల వరకు ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏదైతే టీడీపీ మాత్రం 25-30 సీట్లకు పరిమితం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా అధికారికంగా ఎవరు వెల్లడించలేదు. కాబట్టి అంతర్గతంగా జరుగుతున్న చర్చలను బట్టి మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి 25 నుంచి 30 స్థానాల వరకు ఉండే అవకాశం ఉంది. అదే ఏ కూటమిలో బీజేపీ కనుక చేరితే మరిన్ని సీట్లకు సంబంధించిన ఏదైతే కొంత అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. బీజేపీ ఈ కూటమిలో కలుస్తుందా లేదా అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. రాత్రి జరిగిన చర్చలో ఈ అంశం కూడా ప్రస్తావించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదైనా జనసేన కేటాయించే సీట్లపై ఇప్పటి వరకు అయితే స్పష్టత లేదు. అయితే 40 సీట్లు కావాలనేది జనసేన నాయకుల అంతర్గతంగా వారు అనుకునే వ్యవహారం బట్టి తెలుస్తుంది. టీడీపీ మాత్రం 25 నుంచి 30 వరకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. కృప రవిచంద్ ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందా, విడివిడిగా పార్టీలు మేనిఫెస్టోను ప్రకటిస్తాయా, ఎటువంటి ఊహాగానాలు ఉన్నాయి? అంటే కృప గతంలోనే చెప్పారు ఉమ్మడి, ఎందుకంటే జనసేన టీడీపీ ప్రభుత్వం అని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి మేనిఫెస్టో దిశగానే అడుగులు కూడా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2 పార్టీల నుంచి కమిటీలు వేసుకున్నారు. ఇప్పటికే టీడీపీ సూపర్ 6 పేరుతో మినీ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లింది. జనసేన కూడా షణ్ముఖ వ్యూహం పేరుతో గతంలోనే తన మేనిఫెస్టో తన విధానాలను కూడా తెలియపరిచింది. ఈ రెండు మిక్స్ చేసి దాదాపు 12 అంశాలతో మేనిఫెస్టోని రెడీ చేయాలని నిర్ణయించారు. మేనిఫెస్టో కూడా దాదాపు పూర్తయింది. అయితే మేనిఫెస్టోని ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎలా చేయాలనేది రాత్రి సమావేశంలో కూడా చర్చించారు. అయితే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఇరువురు అగ్ర నేతల సమక్షంలో దాన్ని విడుదల చేస్తే ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అనేది వీరి భావన కనిపిస్తుంది. పలు ప్రజాకర్షణ పథకాలు దాంట్లో చేర్చినట్టు కూడా తెలుస్తుంది. అదే చూసుకుంటే కనుక అధికార పార్టీ వ్యూహాలను కూడా వీళ్ళు పసిగడుతూ ఉన్నారు. అక్కడ నుంచి మేనిఫెస్టోలు ఏ అంశాలు ఉండే అవకాశం ఉంది, దాన్ని కౌంటర్ గా ఎటువంటి వ్యూహాలు పొందాలి అనే అంశాల గురించి చర్చిస్తున్నారు. ఆ తర్వాత మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పటికే ప్రాథమికంగా వీరు ఒక అంచనాకు వచ్చారు. ఆ తర్వాత ఎప్పుడు రిలీజ్ చేయాలనేది బహిరంగ సభ ఏర్పాటు చేసి ఇరువురు అగ్రనేతల సమక్షంలోనే ఆ మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. కృప రవిచంద్ ఒక అంచనాకు వచ్చారు, ఎక్కడెక్కడ నుండి పోటీ చేయాలి, జనసేనకి ఎన్ని సీట్లు ఇవ్వాలనే దానిపై ఇద్దరు నేతలు కూడా ఒక అంచనాకు వచ్చినట్టుగా చెప్తున్నారు. నిన్న జరిగిన సమావేశంలో ఈ అంశాలన్నీ ఒక కొలిక్కి వచ్చినట్టుగా, ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు భోగిమంటల కార్యక్రమంలో ఎవరైతే జనసేన నుండి పోటీ చేయాలనుకునే ఆశావహలు కానీ అలాగే జనసేనకు సంబంధించిన కార్యకర్తల జోష్ కానీ ఈ రోజు కనబడుతోంది అక్కడ? అంటే ఇక్కడ ముఖ్యంగా జనసేనకు సంబంధించి కొంత ఎందుకంటే ఎక్సర్సైజ్ చేస్తున్నారు తప్పితే కొంత లేట్ గా ప్రారంభించారు పవన్ కళ్యాణ్ కూడా. గత వారం రోజుల నుంచి ముందు జనసేనకి ఎన్ని సీట్లు, ఏ సీట్లు ఏ ప్రాంతాల్లో తీసుకొస్తున్నారని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అభ్యర్థుల గురించి కొంత చర్చ ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే కనుక గుంటూరు వెస్ట్ ఆశిస్తున్న బోనమోయిన శ్రీనివాస్ యాదవ్ ఇక్కడ మనకి కనిపిస్తున్నారు. ఆయన ఆశాభావాలు చాలా గట్టిగా, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ కూడా ఆయన కూడా తెనాలి నుంచి ఆశిస్తున్నారు. ఆయన కూడా అక్కడ పనిచేసుకుంటున్నారు. వీరిద్దరే ఇక్కడ కనిపిస్తున్నారు జనసేన నుంచి. జన సైనికులు అయితే మాత్రం ఇక్కడ భారీ ఎత్తున వచ్చారు. అసలు అధినేత పవన్ కళ్యాణ్ రాక నేపథ్యంలో వారంతా కూడా ఫ్లాగ్స్ పట్టుకొని బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఆయనకి ఘన స్వాగతం పలికారు. ఇక్కడ ఉత్సాహం అయితే, జన సైనికుల ఉత్సాహం అయితే మనకి కనిపిస్తుంది. ఎటు పరిస్థితుల్లో కూడా జనసేన ఈసారి అసెంబ్లీలో అడుగు పెడుతుంది, గౌరవప్రదమైన సీట్లు సాధిస్తుందని ఆ కార్యకర్తలు కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సంక్రాంతి కాబట్టి ఎక్కడికక్కడ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడికి ఎక్కువ మంది నాయకులు అంటే వేరే జిల్లాల నుంచి రాలేకపోయారు. ఇక్కడ అందుబాటులో ఉన్న నాయకులు వచ్చారు. వీళ్ళల్లో ముఖ్యంగా వీరు కొద్దిమంది నేతలు నాదెండ్ల మనోహర్, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఇద్దరు కూడా గుంటూరు జిల్లాలో సీట్లు ఆశించే నాయకులు అయితే ఇక్కడ కనిపిస్తున్నారు. ఉత్సాహం అయితే ఉంది. అయితే ఇప్పుడే సీట్లకు సంబంధించి జనసేన ఇప్పుడే సీట్లకు సంబంధించిన వ్యవహారం అయితే ఇప్పుడే కొంత బయట పెట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అంతర్గతంగా చంద్రబాబుతో చర్చిస్తున్నారు. ఆ పార్టీలో కొంతమంది పంతం నానాజీ అనే ఒక ఈస్ట్ గోదావరి చెందిన కీలక నేత కూడా ఇప్పుడే ఇక్కడికి రావడం జరిగింది. ఆయన కూడా ఏదైతే కాకినాడ రూరల్ నుంచి ఆయన సీటు ఆశిస్తున్నారు. ఆయన కూడా ఇప్పుడే రావడం జరిగింది. కొంతమంది ఏదైతే జనసేనలో అయితే ఉత్సాహం అయితే కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబుతో చర్చలు సారాంశాన్ని ఆయన వాళ్ళ పార్టీ నేతలకు చెప్పే అవకాశం ఉంది. ఆ తర్వాత కొంత యాక్టివిటీ జనసేనలో పెరుగుతుంది. పవన్ కళ్యాణ్ మాత్రం ఒక ఇవాళ రేపు కొంత రెస్ట్ తీసుకుంటారని చెప్తున్నారు. తర్వాత యథావిధిగా కార్యకలాపాలు అయితే కొనసాగుతారు. చేరికలు కూడా పెరిగాయి. ఇప్పుడే జనసేనలోకి ఏదైతే బాలశౌరి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కూడా అధికార పార్టీ నుంచి వస్తున్నారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా తన యాక్టివిటీని ఫుల్ గా పెంచారు. ఆయన ఫుల్ రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారు కింది స్థాయి నుంచి, ఏ సిటీ పోరాలి, ఎలా
ముందుకు పోవాలి, ఏ విధంగా అభ్యర్థులు గట్టి అభ్యర్థులు అదేవిధంగా చేరికలకు సంబంధించి వారు సచ్యులు అయిన వారినే చేసుకోవాలని కూడా ఒక నిర్ణయం తీసుకుని ఆయన ముందుకు పోతున్నారు. ఏదైనా ఇక్కడైతే జనసేన జోష్ కూడా కనిపిస్తుంది. కృప రవిచంద్, టీడీపీ జనసేన మొత్తం 12 అంశాలతో మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తుంది కాబట్టి ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉంది? ఈ నెలాఖరికి ఏమైనా మేనిఫెస్టో వస్తుందా? వస్తే కనుక ఏదైనా ఒక సభ లాంటిది ఏమైనా ఏర్పాటు చేస్తే వీలుందా? డెఫినెట్ గా కృప, ఇప్పటికే మేనిఫెస్టోపై ఒక అంగీకారం అయితే కుదిరింది. రెండు పార్టీలు కూడా పలు అంశాలను ఇక్కడ చేర్చాయి. ఎందుకంటే గత మేలో జరిగిన మహానాడులోనే రాజమండ్రిలోనే టీడీపీ మినీ మేనిఫెస్టో విడుదల చేసింది. వాటినే సూపర్ సిక్స్ పేరుతో గ్రౌండ్ లెవెల్లో అవి తీసుకొని వెళ్లి ప్రచారం చేస్తూ ఉన్నారు టీడీపీ వాళ్ళు. జనసేన కూడా వారితో కలిసి తిరుగుతున్నారు, కింద స్థాయిలో కార్యకర్తలు అంతా కలిసిమెలిసి తిరుగుతున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోకు సంబంధించి ఇరు పార్టీలు కమిటీలు వేశారు. వారు ఏ అంశాలు పెట్టాలి ఏమిటి అనేది ఒక నిర్ధారణ కూడా వచ్చారు. త్వరలోనే దానికి సంబంధించిన ఏదైతే అధికార పార్టీ వ్యూహాలకు తగ్గట్టు వీళ్ళు వ్యవహరించబోతున్నారు. ఈ నెలాఖరులోపు ఎట్టి పరిస్థితిలో కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఇరు పార్టీల అగ్రనేతల సమక్షంలోనే మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు. కృపా ఓకే రవిచంద్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. సో భోగి మంటల కార్యక్రమంలో కలిసి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అమరావతి ప్రాంతంలో మందడం గ్రామంలో భోగి మంటల కార్యక్రమంలో వీరిద్దరు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు.